चित्तूर जिल्ला सत्तिवेडलो वैएसआर कांग्रेस पार्टी अध्यक्षुलु के सुशील कुमार रेड्डी आध्वर्यंलो राज्यांग दिनोत्सवं सदर्भंगा स्थानिक अंबेडकर् विग्रहानिकि पूलमालालु वेसि निवाळुलु अर्पिंचारु। वीरितो पाटु ई कार्यक्रमंलो नायकुलु चंद्रशेखर रेड्डी, निरंजन रेड्डी तदितरुलु पाल्गोन्नारु। राज्यांग दिनोत्सवं सदर्भंगा ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక బలహీన వర్గాలు, దళిత పేద బడుగు బలహీన వర్గాలు, ఎందుకంటే వివిధ సామాజిక వర్గాలు, వివిధ మన భారతదేశం అనేది అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, దాంట్లో అనేక సామాజిక వర్గాలు, అనేక బడుగు బలహీన వర్గాలు ఉంటే వీళ్ళకందరికీ న్యాయం చేయాలా, వీళ్ళందర్నీ కూడా ఎందుకంటే ఇక్కడ మనం ఎన్నో భాషలు, ఎన్నో సామాజిక వర్గాలు రకరకాలుగా, ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకుంటే వివిధ సాంస్కృతికాలు ఉంటాయి, వివిధ భాషలు ఉంటాయి, కాబట్టి వీళ్ళనంతా సంఘటిత విధంగా ఆ రోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నాడు పెద్దలు ఒక రాజ్యాంగాన్ని ఏర్పర్చాలా అనే ఒక నిర్ణయం తీసుకొని ఆ రాజ్యాంగాన్ని ఏర్పర్చడానికి డాక్టర్ బాబా అంబేద్కర్ గారిని, బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది। అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా, ఆయనకి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఎలా ఉండాలి భారతదేశము, మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనే దానికి అన్ని వర్గాలని, అన్ని వర్గాల అట్టడుగు వర్గాల ప్రజల మనోభావాలను గాని అందరికీ న్యాయం చేకూర్చే దిశగా ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు ఆ భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మనమందరం స్వతంత్రంగా ఉండగలుగుతున్నామంటే ఆ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం వల్లనే। ఈరోజు ప్రతి ఒక్కరికి అన్ని దళిత బహుజన సామాజిక వర్గాలకు గాని ఈ ఫలాలు అందుతుండదంటే విద్యాపరంగా గాని, రాజకీయంగా గాని అన్ని విధాలు అందుతూ ఉండదంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్లనే జరుగుతూ ఉంది। ఈ సందర్భంగా అదేవిధంగా అంబేద్కర్ గారిని ఎప్పుడు మన పార్టీ, మా పార్టీ మా నాయకుడు గాని ప్రీతమ ముఖ్యమంత్రి ఆ రోజు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు గాని బడుగు బలహీన వర్గాల కోసమే కష్టపడటం జరిగింది। అదేవిధంగా ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా నవ సామాజిక న్యాయం చేసే విధంగా ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులను కూడా నియమించడం జరిగింది। అంబేద్కర్ అడుగుజాడలు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు ఆదిమూలమణ గారు పూర్తిగా అంబేద్కర్ శిష్యరికంలో ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి, కాలేజ్ కంప్లీట్ అయినప్పటి నుంచి అంబేద్కర్ ఆశయాలను ఫాలో అప్ చేస్తూ పుత్తూరులో ఒక అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేసుకొని బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరము మన గౌరవ శాసనసభ్యులు అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ముందరకు తీసుకెళ్తున్నారు। అదే మేమందరం కూడా అదేవిధంగా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ముందరకు పోతా ఉన్నామనేసి ఈ సందర్భంగా మేము ఒక్కసారి అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది।